సింగరేణిని పూర్తిగా నాశనం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2014 ముందు సింగరేణి బ్యాంకులకి అప్పులు ఇచ్చే స్థాయిలో ఉండేదని గుర్తు చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సర్పంచ్ నుంచి మంత్రుల వరకు సింగరేణిని రాజకీయంగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. సింగరేణిలో కేంద్రానికి కూడా వాటా ఉన్నా కేసీఆర్ ఎప్పుడూ సంప్రదించలేదని చెప్పారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ సింగరేణి బొగ్గు గనుల విషయంలో లేకపోతే సింగరేణి కావేరీస్ విషయంలో ఒక విచిత్ర వాదన విత్తన వాదన లేవనెత్తుతా ఉంది. సింగరేణిని పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ కుటుంబం తమ రాజకీయ జోక్యంతో ఈరోజు దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు. లోపభూయిష్టమైనటువంటి విధానాలతో సింగరేణిని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. సింగరేణిని ఆర్థికంగా నైతికంగా దెబ్బతీయాలనే కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు April 1, 2014 నాటికి సింగరేణి బ్యాంక్ అకౌంట్లో 3500 కోట్ల బ్యాంకులో డిపాజిట్ ఉండేది. 2014 ముందు సింగరేణిని తన మిగులు నగదును బ్యాలెన్స్లను పార్కింగ్ చేయడానికి అధిక వడ్డీ ఎవరిస్తారని ఓపెన్ కొటేషన్ ఆహ్వానించేది సింగరేణి. సింగరేణి ఆ రోజు బ్యాంకులను డామినేట్ చేసి సింగరేణి కంపెనీ 2014 ముందు ఏ ఒక్కరోజు కూడా ఉద్యోగస్తుల జీతాలు ఆలస్యంగా ఇచ్చే సాంప్రదాయం ఉండేది కాదు. కానీ ఈరోజు సింగరేణిని కేసీఆర్ యొక్క అహంకార పూరితమైనటువంటి అవకతవక విధానాలతో అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనతో మితిమీరిన జోక్యంతో ఈరోజు సింగరేణిని అప్పుల పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్ దక్కుతుంది. సింగరేణి ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా చేసి ఈరోజు కార్మికులను కష్టాలకు గురి చేస్తూ ఉన్నారు. సింగరేణి చెల్లించాల్సినటువంటి బిల్లులు సకాలంలో చెల్లించలేని పరిస్థితి, జీతాలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు మనం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు తెలంగాణ స్టేట్ జనికోకు సింగరేణి చేసినటువంటి బొగ్గు సరఫరా బకాయిలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా సింగరేణి విద్యుత్ సరఫరా చేసేటువంటి సంస్థలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్ సరఫరా చేస్తే ఆ విద్యుత్కి సంబంధించినటువంటి నిధులు కూడా మళ్ళీ రోజు సకాలంలో ఈ యొక్క సింగరేణికి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిస్థితి ఉన్నది. దీని కారణంగా సింగరేణి లాంటి అతి ఉత్తమమైనటువంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఈరోజు ఇబ్బందులకు గురవుతుంది. ఏపీ జెన్కో లేక టీఎస్ జెన్కో ఈరోజు సింగరేణికి బకాయిలు చెల్లించాల్సి ఉంది. March 31 నాటికి తెలంగాణ జెన్కో 8056 కోట్లు బాకీ ఉంది. అదేవిధంగా ఈరోజు ఓవరాల్గా 30,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సి ఉంది. అది ఈ పాపం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అనే సందర్భంగా మనం చేస్తాం. వాళ్ళ లోపభూయిష్టమైనటువంటి విధానాల కారణంగానే తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగితే 6% ఇంట్రెస్ట్ ఇవ్వాలి, దానికి అతిగట్టలేదు. ఏపీ జనుకో ద్వారా బొగ్గు బకాయిలు బొగ్గు సరఫరా చేసినటువంటి 60 డేస్ లో సింగరేణికి బొగ్గుల చెల్లింపులో జాప్యం జరిగితే 6% వడ్డీ ఇవ్వాలి, కానీ అసలు లేదు వడ్డీ లేదు, సింగరేణికి మాత్రం అన్యాయం చేస్తా ఉన్నారు. బొగ్గు చెల్లించాల్సినటువంటి బకాయిలు కానీ విద్యుత్ బకాయిలు కానీ ఈరోజు సుమారు 30,000 కోట్ల రూపాయలు పేరుకపోతున్నాయని సింగరేణి కార్మిక సంఘాలు ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్ ద్వారా చెప్తున్న విషయాన్ని